తీరొక్క పంటలు వినూత్న వ్యవసాయ సాగుతో రైతులకు లాభం చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో వినూత్న వ్యవసాయ సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంజీరా, డ్రాగన్ ఫ్రూట్స్, అరటి, బొప్పాయి తదితర పంటలను సాగు చేసి లాభాలందుకోవటం సంతోషంగా ఉందని, గతానికి భిన్నంగా రైతులు పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారని అన్నారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు రిస్క్ తగ్గుతుంది ఒకటి, రెండవది ఏంటంటే డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి, మూడవది ఏంటంటే పంట దిగుబడి సేమ్ నాటేసిన దాని మాదిరిగానే పంట వస్తుంది, సీజన్ అనుకునిస్తే నాటేసిన దానికన్నా ఎక్కువనే దిగుబడి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి రైతు దీన్ని విధానాన్ని అనుసరిస్తే మన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.